ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ వరకు సాగునీరు అందించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఓట్లు మొదలుపెట్టినటువంటి పంట ఈరోజు ఈనిక దశలోనూ గింజ పాలు పోసుకునే దశకు వచ్చేసి అంతా కూడా రైతు పెట్టాల్సినటువంటి పెట్టుబడి అంతా కూడా పూర్తయిందే భాగం. కేవలం ఒక 4-5 తళ్ళు నీళ్లుంటే 4-5 సార్లు ఆ భూమిలోకి నీళ్లు పంపించుకొని నీరు అందించేటువంటి పరిస్థితి ఉంటే పంట రైతు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలేంతనం, వ్యవసాయం పట్ల రైతుల పట్ల ఆయనకున్నటువంటి చిన్న చూపు కారణంగా శ్రీ దౌడేశ్వరం ప్రాజెక్ట్ ఏమిటో, దీనికి ఉన్న డెల్టాలు ఏమిటో, దాని కింద సాగవుతున్న భూములు ఏమిటో పట్టించుకోకుండా బాధ్యతలేని వ్యవహారం చేయటం వల్ల ఈరోజు రైతాంగానికి కొంత కష్టం వచ్చింది. దగ్గర దగ్గరగా 2 లక్షల ఎకరాల్లో ఈ చివరి భూములు సెంట్రల్ డెల్టాలో అయితే లో లెవెల్ కెనాల్కున్నటువంటి భూములు కూడా నీళ్లు లేకుండా పోయింది. ఇవి వారబందీని పెట్టేసి టర్మ్ సిస్టంలో పెట్టి వారానికి ఇస్తామని చెప్పారు. 10 రోజులకు కూడా నీళ్ళు అందినటువంటి పరిస్థితి ఉంది. టర్మ్ ఇచ్చినప్పుడు కూడా 3-4 రోజులకన్నా టర్మ్ ఇవ్వకపోవడం వల్ల ఆ భూములన్నీ కూడా కలవట్లేదు, నీళ్లు పారటం లేదు. దానివల్ల రైతాంగం ఇప్పటివరకు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఖరీఫ్ సీజన్లో కూడా వచ్చినటువంటి అకాల వర్షాలు, వరదలు, ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది పూర్తిగాను, కొంతమంది పాక్షికంగా నష్టపోయారు. ఈ పాక్షికంగా నష్టపోయినటువంటి రైతాంగం కూడా కనీసం 22,000 రూపాయల ఎకరాకి నష్టంతో బయటకు వచ్చారు. ఈ రబీ సీజన్లోనైనా